ఇప్పటికి 7వ మీటింగ్ ఇది. మధ్యాహ్నం పెడుతున్నా, 4-3 గంటలకు పెడుతున్నా, ఎప్పుడు పెట్టినా మేము సిద్ధం యుద్ధానికి. తాడో పేడో తేల్చుకుంటాం, తేల్చుకోకపోతే మాకు భవిష్యత్తు లేదని మా తమ్ముళ్ళు వీరోచితంగా ముందుకొచ్చారు. మా తమ్ముడు తెచ్చి చూపిస్తున్నాడు క్వార్టర్ బాటల్. తమ్ముళ్ళు, ఇంటింటిలో ఇదే బాధ. ఆ క్వార్టర్ బాటల్ చూస్తే మీకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి దోపిడి. 200 రూపాయలు క్వార్టర్ బాటల్, 60 రూపాయలు క్వార్టర్ బాటల్. ఎంత ఇప్పుడు? ఎంత? 200, 140 రూపాయలు. ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? తాడేపల్లి కొంపకు పోతా ఉందా లేదా? మీ రక్తం తాగే జలగవునా కాదా? అలాంటి వ్యక్తిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆరోగ్యాన్ని పాడు చేశాడు, మీ కుటుంబానికి నష్టం చేశాడు, మిమ్మల్ని ఆర్థికంగా దివాలా తీశాడు, కడుపు నిండా తిండి తినకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గుడు మీరు ఆలోచిస్తారా అని అడుగుతున్నా. ఇక్కడ ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికాను. జైన్ ఇరిగేషన్ అయితే 365 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు తీసుకొస్తే అది పోయింది. నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ప్రపంచమంతా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మొత్తం ఈ జిల్లా అంతా రైతాంగానికి విత్తనాలు తయారు చేసి, విత్తనాలు పండించి ప్రపంచమంతా పంపించే పరిస్థితి వచ్చేది. అది పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ పెడితే దాన్ని రద్దు చేశాడు. అందుకే నేను అంటున్నా, మనది విజన్, జగన్ది పాయిజన్. నాశనం చేయడంలో దిట్ట ఇతను. కర్నూలులో ఓర్వకల్లో 90 కోట్ల రూపాయలతో విమానాశ్రయం నేనే కట్టా, నేనే ఇనాగరేట్ చేశా. దుర్మార్గుడు చురుబ్బను కట్ చేస్తాడు, జనార్దన్ రెడ్డి సాక్షి. మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది నా ఫోటో అక్కడ, అవునా కాదా? అంటే నువ్వు కట్టలేవు, ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు రంగు వేయాల్సింది, నీ ముఖానికి వేయాలి ఆ రంగు. నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకు ఇక్కడ రావాలనుకున్నా. ఈరోజు హైదరాబాద్కి ప్రపంచంతో వస్తారంటే అది నా చర్వే, అవునా కాదా? ఇంకో పక్క 6,000 కోట్లతో సోలార్ పార్క్ పెట్టాం, 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ అందరినీ, ఈ జిల్లాలో 14 సీట్లు మీరు గెలిపించారా లేదా? గెలిపించారా లేదా? మీకేమన్నా న్యాయం జరిగిందా? ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే కదా ఇక్కడ. పాపం జనార్దన్ రెడ్డి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటి అడిగాడు, సార్ ఈ ఒక్క పని చేయండి సార్, ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్ అని అనునిత్యం అడిగి 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనగాని పల్లెలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్దన్ రెడ్డి.
అలాంటి జనార్దన్ రెడ్డికి ఓటేలాదేది. దొంగకు ఓటేశారు, ఒక విధ్వంసకారుడికి ఓటేశారు. నేను రాయలసీమకు ఒకటే ఆలోచించాను, నీళ్లు రావాలి, విద్య మీద శ్రద్ధ పెట్టాలి, పరిశ్రమలు తేవాలి, మౌళికి సదుపాయాలు వస్తే ఈ రాయలసీమ దశ దిశ మారిపోతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది నా ఆలోచన. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఈ గడ్డ మీదనే పుట్టా, ఈ గడ్డ మీదనే పెరిగా. నేను ఈ తెలుగు వారి యొక్క దశ దిశ మార్చేదానికి నేను కృషి చేశా. పిల్ల కాకి అడుగుతున్నాడు నిన్న మొన్న నేను ఏం చేశానని, నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్ రా, నా మారిగా 2 రోజులు మంచి మధ్యాహ్నం 1 గంటకు 4 మీటింగ్లు అడ్రస్ చేయి, చేయగలుగుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని దొంగ దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా వయస్సు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడాలత నీకుందా అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది. హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే, హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్డు పేరు ఎవరి పేరు చెప్తారు? విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు? చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే, వేల కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు? నేను అడుగుతాను, నీ పేరు చెప్తే ఏం చెప్తారా? చెప్పు చెప్పు అంటున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట, నన్ను బాలకృష్ణని కేశవనే గెలిపించారు, 3 ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు. ఇన్ని పనులు చేశాం, వస్తానే ఏం చేశాడు? ప్రాణ రాయలసీమకి ప్రాణం నీళ్లు, 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. నేను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమ మీద, ప్రాజెక్టులు పరిగెత్తిచ్చాను, అవునా కాదా? నువ్వేం చేసావయ్యా? ముష్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. నీ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలా. నీ జీతగాళ్ళు కొంతమందికి ఇచ్చుకున్నావు అడ్వైజర్స్ కింద, అంత డబ్బులు ఖర్చు పెట్టలా. ఈ రాయలసీమలో మనందరం అమాయకులమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కులం కావాలా, మతం కావాలా, మీ భవిష్యత్ అవసరం లేదా? నేను అదే మారిగా వీళ్ళు చూస్తే ఒక్క పైసా సాగునీటి ఖర్చు పెట్టకుండా రాయలసీమను దెబ్బతీశారు. ఒక్క ఇండస్ట్రీ తెచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చావా అని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన బ్రాండ్. కియా మోటారు మన బ్రాండు. జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్, అవునా కాదా? ఇప్పుడు చెప్తున్నా మా యువతకి, యువత మేలుకు పోరాడు, నేను నీకండగా ఉంటా, అమ్మా నాన్న నేను చదివిస్తే నీ భవిష్యత్తు చూపించే బాధ్యత నాది, నీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రాయలసీమని హార్టికల్చర్ అబ్బు చేయాలని 90% తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఇంకో పక్క జగన్ అయితే దాన్ని కూడా తీసేశాడు.
ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామా లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బిందు సేద్యం ఇస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, రైతే రాజు అవుతాడు, ప్రపంచానికి మొత్తం పండ్లు కానీ కూరగాయలు కానీ ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారు చేయాలనేది నా ఆకాంక్ష. కానీ రైతు వ్యతిరేక విధానాల వల్ల సాగునీటి రంగం పడకేసే పరిస్థితి వచ్చింది.